హలో ఎవరీవన్, నమస్తే. నేను శిరీష. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ కొబ్బరి పాయసం. ఇది పండగలప్పుడు ముఖ్యంగా దేవీ నవరాత్రుల్లో ప్రసాదంగా నివేదిస్తారు. ప్రతి శుభ సందర్భాన్ని పాయసంతో మొదలుపెట్టి జరుపుకుంటాం. అయితే పాయసంనే ఇంకాస్త రుచికరంగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న గ్లాస్ బియ్యం 3 గంటలు నానబెట్టుకుని వాటర్ అంతా ఫిల్టర్ చేసుకుని ఉంచుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని రవ్వలా ఈ విధంగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి 1/2 చిప్ప కొబ్బరికాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వెనుక ఉన్న తొక్క తీసేసుకోవాలి. మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. అందులోనే మిక్సీ చేసి పెట్టుకున్న బియ్యం రవ్వ వేసి వేయించుకోవాలి. బియ్యం రవ్వ ఎర్రగా అయ్యేంత వరకు సన్నని మంట మీద వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకున్నాక మెత్తగా బ్లెండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసి 1 నిమిషం పాటు అంతా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 లీటర్ పాలు వేసుకోండి. అంతా బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద మధ్యలో కలుపుకుంటూ కాస్త చిక్కపడే వరకు 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొబ్బరి వేసాం కాబట్టి అడుగు పట్టేస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించాలి. కాస్త చిక్కుపడ్డాక షుగర్ వేసుకుంటే ఇక్కడే వేసుకోవాలి. బెల్లం వేసేటప్పుడు పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి సెపరేట్గా బెల్లం పాకం మరిగించుకోవాలి. పాలన్నీ చిక్కుపడ్డాక 1 టీ స్పూన్ యాలకుల పౌడర్, చిటికెడు సాల్ట్ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అదే స్టవ్పై 1/2 కేజీ బెల్లం, కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం కరిగించుకోవాలి. ఇది పతంజలి ఆర్గానిక్ బెల్లం, అందుకే కలర్ ఇలా ఉంది. దీనిలో స్వీట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ బెల్లం అయితే 1/2 కేజీ వేసుకోండి. బెల్లం పాకం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. జస్ట్ బెల్లం కరిగిపోయి కాస్త మరిగితే చాలు. పాయసంలో బెల్లం పాకం వేసుకొని బాగా కలపండి. మీ టేస్ట్ థిక్నెస్ని బట్టి పాయసం రెడీ చేసుకోవాలి. పాయసం పల్చగా ఇష్టపడే వాళ్ళు రవ్వను కాస్త తగ్గించుకొని వేసుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది. ఇది వేడిగా చల్లగా ఎలా తిన్నా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సిరీ హోమ్ లక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుపుతాం.